ఎస్ఐ శేఖర్ సార్ మాకు మధ్యవర్తితోని నేను మీద తప్పుడు కేసులు పెట్టిస్తాను రేపు కేసు పెట్టేసి లోపల పెట్టిస్తా అని చెప్పేసి నన్ను భయభవంతులకు గురి చేస్తున్నారు నాకు అలాగ ఎలాగో థ్రెడ్ ఉంది ఎస్ఐ శేఖర్ సార్ అట్లాగే సిఏ వెంకటేష్ సిఏ బన్సీలాల్ నాకు ఫర్దర్గా ఏం జరిగినా ఈ ఎస్ఐ శేఖర్ సార్ సిఐ బన్సిలాల్ సిఏ వెంకటేష్ అట్లాగే మా మామ బండే సత్యనారాయణ వీళ్ళ నుంచి నాకు థ్రెడ్డింగ్ ఉంది ఫర్దర్గా నా కుటుంబానికి కానీ నాకు ఏం జరిగినా వీళ్ళే వీళ్ళే బాధ్యులు నా పేరు బాలకిషన్ మాది రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఎల్లారెడ్డిపేట్ మండల్ రాచల బొప్పపూర్ గ్రామం నేను ఒక డైల్ హండ్రెడ్ బాధితుని పోలీసులు డైల్ హండ్రెడ్కి చేస్తే ప్రజలకు రక్షణ కల్పిస్తాము ప్రజలకు ప్రొటెక్షన్ ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఓకే నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ మీడియా ద్వారా ముందుకు తీసుకొస్తున్నాను నేను డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి రోజున మా గ్రామానికి చెందిన బండ వైష్ణవి నేను గత సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నాము మా ఇరువురి అంగీకారంతో హైదరాబాద్ ఆర్య సమాజ్లో డిసెంబర్ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి రోజున హైదరాబాద్ ఆర్య సమాజ్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము నేను మా మిస్సెస్ కలిసి తర్వాత మా ఇరువురు కుటుంబాలలో గొడవ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను నా భార్య ఇద్దరం కలిసి రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఎస్పీ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళడం జరిగింది అప్పుడు రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఎస్పీ గారు మా మండల హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఎల్లరెట్పేట పోలీస్ స్టేషన్కు పంపించారు నన్ను నా భార్యను అప్పుడు నేను నా భార్య ఇద్దరం కలిసి ఎల్లరెట్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అక్కడ స్టేషన్ ముందు ఉన్నటువంటి సిబ్బంది నన్ను నా భార్యను లోపలి తీసుకెళ్లారు తర్వాత మా ఇద్దరిని అడిగారు మా మీరు మేజర్స్ అయినా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారని అడగడం జరిగింది తర్వాత నేను నా భార్య లిక్తపూర్వకంగా రాసిచ్చాము ఇట్లా సార్ మేము మేజర్స్ ఇనియర్స్ నుంచి లవ్ చేసుకున్నాము ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సార్ చెప్పిన తర్వాత మా స్టే స్టేషన్ సిబ్బంది అటు మా పేరెంట్స్కు అటు మా మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్కు కాల్ చేయడం జరిగింది తర్వాత మా మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి బండ సత్యనారాయణ బండవరలక్ష్మి అండ్ అలాగే వాళ్ళ బంధుమిత్రులు వచ్చారు వచ్చిన తర్వాత స్టేషన్కి వచ్చి మా మామే ఇష్టం వచ్చినట్టు తిట్టేసి నాకు నాకు కూతురు లేదు చనిపోయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయాడు ఆ సమ్ ఆ టైంలో స్టేషన్లో కౌన్సిలింగ్ టైంలో మా మిస్సెస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది తర్వాత ఆ రోజు రాత్రి కావడం చేత నా భార్య నేను ఇద్దరం కలిసి ఒక వెళవాడకి వెళ్ళినాం వెములవాడ టెంపుల్ దర్శనం చేసుకుందామని దర్శనం డిసెంబర్ పదమూడు నాడు రాత్రి వెళ్ళినాం డిసెంబర్ పద్నాలుగు నాడు దర్శనం చేసుకొని ఒక హోటల్ నుంచి ఓంకార్ లాజ్ నుంచి ప్రైవేట్ హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యే టైంలో మా మామయ్య కొంతమంది తన బంధుమిత్రులను తీసుకొని హోటల్ కాడికి వచ్చిండు వచ్చిన తర్వాత మేము ఏం చేయాలో అర్థం కాక భయబంతులకు గురియాయి అప్పుడు డిసెంబర్ పద్నాలుగు నాడు రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఎస్పీ ఆఫీస్కి కాల్ చేశాము సార్ ఇట్లా మా మామయ్య వచ్చిండు మాకు థ్రెడ్ ఉంది అవుతుంది క్లెయిమ్ చేయాలి అర్థం కావట్లేదంటే డైల్ హండ్రెడ్ చేయండి వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పడం జరిగింది మేము డైల్ హండ్రెడ్ చేయడం వల్ల పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చి నన్ను నా భార్యను అలాగే మా మామయ్యను వాళ్ళతో వచ్చినటువంటి బంధుమిత్రులను స్టేషన్కి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత వెమ్లోడ స్టేషన్లో జరిగినటువంటి అగైత్యం ఏమి ఏమైందంటే నన్ను నా భార్యను కౌన్సిలింగ్ చేశారు సిఏ వెంకటేష్ గారు కౌన్సిలింగ్ చేసిన తర్వాత అప్పుడు నా భార్య చెప్పింది సార్ నేను మేజర్స్ మేమిద్దరం మేజర్సు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం నిన్ననే కౌన్సిలింగ్ అయిపోయింది సో మా డాడీ నిన్ననే కూతురు చనిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు సార్ నేను నేను ఆ హస్బెండ్తోనే ఉంటాను సో మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పేసి నా మెసేజ్ చెప్పడం జరిగింది వైష్ణవి తర్వాత మా మామయ్య కూడా చెప్పింది మా మిసెస్ ఏమని చెప్పిందంటే డాడీ యాక్సెప్ట్ చేయండి ఎందుకు ఇట్లా ఇదంతా చేస్తున్నారంటే నేను చేయను అని చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు సిఐ కొంచెం సిఐ వెంకటేష్ నన్ను కూడా చాలా గా మాట్లాడి మనం కథలు అని చెప్పేసి నీ ఈ కేసు ఆ కేసు అని చెప్పేసి సిస్టం వచ్చినాడు తిట్టిన తిట్టిన కూడా నేను సైలెంట్ కూడా తర్వాత నన్ను నన్ను బయటకు పంపించిన తర్వాత మా మిసెస్ని ఒక వన్ అవర్ దాకా కౌన్సిలింగ్ చేసాను ఆ కౌన్సిలింగ్ టైంలో కూడా మా మిసేజ్ చెప్పింది సార్ షీ ఐ ప్రెగ్నెంట్ సార్ సిక్స్ మంత్స్ క్యారీతో ఉన్నాను నేను ఆరు నెల ప్రెగ్నెంట్ని మీరు ఎట్లా పంపిస్తాను అనుకుంటున్నారు మీరు ఎందుకు ఇట్లా ఇది చేస్తున్నానన్న తర్వాత సిఏ వెంకటేష్ గారు ఏం చేశారంటే సరే అమ్మ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి బయటకు పంపించిన తర్వాత సిఏ వెంకటేష్ గారు నన్ను పిలిచి బాబు మీ పేరెంట్స్కి ఫోన్ చేయండి వాళ్ళని పంపించండి అని చెప్పాను నేను మా పేరెంట్స్ ఫోన్ చేసే ఫోన్ చేసే లోపు మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి నా మిసెస్ని తీసుకెళ్ళింది వాష్రూమ్ అని చెప్పేసి తీసుకెళ్ళిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు తీసుకెళ్ళిన ఆమెను రాత్రి ఏడు గంటలకు తీసుకొచ్చారు నా మిస్సెస్ నా మిస్సెస్ను నాతో మాట్లాడి నీయకుండా అక్కడ ఉన్నటువంటి సిఏ బన్సిలాలు మా మామయ్యకి దగ్గర ఉన్నటువంటి సిఏ బన్సిలాలు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ తన మైండ్ను మ్యాన్పేట్ చేసేసి నా భార్యను నాకు మాట్లాడిని ఇవ్వకుండా సిఐ బన్సీలార్ గారు మా మామయ్యకి అప్పయ చెప్పారు అంతరితో ఆగకుండా నా దగ్గర ఉన్నటువంటి ఆరే సమస్య మ్యారేజ్ సర్టిఫికెట్లు కానీ ఫోటోలు కానీ రిపోర్ట్స్ కానీ అన్ని సిఐ దగ్గర ఉండి మా మామయ్యకి అప్పయ చెప్పాడు ఆ తర్వాత మా మిస్సెస్ని పంపించేశారు తర్వాత మా పేరెంట్స్ వచ్చినాక నన్ను పంపించారు డిసెంబర్ పదిహేను రోజు వాళ్ళు ఒక కరుమినర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు మా మామయ్య బండ సత్యనారాయణ బండ వరలక్ష్మి ఆయన నా మిసెస్ని తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ అబార్షన్ ఆరు నెలల ప్రెగ్నెన్సీని అబార్షన్ చేస్తున్నారు అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వెంటనే డిసెంబర్ పదిహేను నాడు పదిహేను రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి రోజున రాజన్న సిరిసిల్ల డిస్టిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి దగ్గరికి వచ్చేసి సార్ నాకు ఇది జరుగుతుంది అన్యాయం నా మిస్సెస్ ఆరు నెలల ప్రెగ్నెన్సీ అబార్షన్ చేస్తుర్రు మీరు వెంటనే దీనిపై స్పందించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు ఎస్పీ గారు స్పందించి సీఐకి చెప్పారు సీఐ అప్పుడు ఎస్ఐ మాకు ఏలపేట మండల స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఏ వెంకటకృష్ణ సార్కి చెప్పు చెప్పిన తర్వాత ఎస్ఐ వెంకటకృష్ణ సార్ మా మామయ్యకి ఫోన్ చేశారు మీరు రండి అట్లా ప్రెగ్నెన్సీ తీయకున్నట్టు మేము తీయట్లేదు సార్ వస్తున్నామని చెప్పారు కరీంనగర్ నుంచి వచ్చిన తర్వాత వెములాడకు మళ్ళీ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు నాకు అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఎస్పీ గారి దగ్గర సీఏ దగ్గరికి వెళ్ళేసి సార్ ఇట్లా వెమ్లాడలో ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారు ఎట్లయినా చెప్పేసి మీరు ఆప్ చేయండి సార్ ఇక ఆరు నెలల ప్రెగ్నెన్సీని ఎట్లా అపేర్షన్ చేస్తారని చెప్పిన తర్వాత ఎస్ఏ వెంకటకృష్ణ సార్ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత నాకు అక్కడ నేను చెప్పానని చెప్పేసి నాకు వచ్చి చెప్పింది సార్ చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు అపరేషన్ చేయలే అని చెప్పేశారు తర్వాత ఏం చేశారు అంటే అపర్షన్ చేసేసి సార్ ఒక ఆరు నెలల ప్రెగ్నెన్సీని ఒక పుట్టబోయే బిడ్డను పుట్టకుండా నిర్ధానిక్ష్యంగా చంపేసే సార్ చంపేసిన తర్వాత నాకు తెలిసింది సార్ తర్వాత నేను ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై రెండు రోజున ఎల్లరెడ్పేట స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఏమని ఇచ్చానంటే సార్ నా భార్య ఆరు నెలల గర్భవతి ఉండగా మా మామయ్య గిట్లా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు సో వీళ్ళపై చట్టరీత్య చట్టపరమైన చర్యలు తీసుకోండి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఏ విధంగా చేసింది చేయాల్సిన కారణం ఏముంది ఒక గుడ్ కండిషన్లో ఉన్నటువంటి బేబీని అట్లా చంపడానికి యాక్టులో ఉందా అని చెప్పేసి ఫిబ్రవరి ఇరవై రెండు నాటిచ్చాను అదే సేమ్ యాస్టీస్ ఏం చేశానంటే ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి సారీ ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల రెండు రోజున సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజన్న సిరిసిల్ల గారికి కూడా ఇచ్చాను సేమ్ మ్యాటరు సార్ నా భార్యను ఆరు నెలల ప్రెగ్నెన్సీ టర్మినేషన్ చేశారు ఆల్రెడీ మీ ముందు కూడా వచ్చాను డిసెంబర్ ఫిఫ్టీన్త్ రోజుకి వచ్చి కూడా దరఖాస్తు చేశాను మీ దగ్గరకు వచ్చినా కూడా నాకు న్యాయం జరగలేదు సార్ అప్పుడు మీరు న్యాయం చేయలేరు ఆల్రెడీ వాళ్ళు సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ తీసేశారు ఎలాగైనా వాళ్ళపైన చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకోండి సార్ అని చెప్పేసి విన్నవించుకున్నాను తర్వాత నేను ఎల్లరిపట్ స్టేషన్లో ఇచ్చినటువంటి పిటిషన్ మీద ఎస్ఐ శేఖర్ సార్ ఎటువంటి కంప్లైంట్ చేయలేడు ఎందుకంటే ఈ విమ్లవాడలో ఎవరైతే మమ్మల్ని విడగొట్టారో ఎస్ఐ శేఖర్ సార్ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మా మండలికి వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ కంప్లీట్గా మా మామయ్య మేనేజ్ చేశాడు తనకున్న ఆర్థిక బలంతో కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఎస్ఐ గారిని అక్కడ మేనేజ్ చేసి ఆ రెండు మూడు రోజుల తర్వాత ఎస్ఐ గారు ఎల్ల్రపేట స్టేషన్కి వచ్చారు వచ్చిన తర్వాత నేను ఎస్ఐ గారికి పిటిషన్ ఇస్తే తీసుకోడు కొడతాడు తర్వాత మా మా నాన్నగారు నేను ఇట్లా ఎస్ స్టేషన్కి వెళ్ళేసి సార్ మీరు ఎందుకు పిటిషన్ తీసుకోవట్లేదు ఎందుకు ఇట్లా చేస్తారంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఎస్ఐ గారు మా నాన్న పైకి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు చేసిన తర్వాత నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు రోజున ఎస్ఐ గారి మీద కూడా నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను సార్ ఇట్లా పిటిషన్ ఇవ్వడానికి పోతే ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ అండ్ పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసాను సార్ మేమేమైనా తప్పు చేస్తే లీగల్గా మా పైన ఎఫ్ఐఆర్ కట్టేసి కోర్టులో సబ్మిట్ చేశాను సార్ మేమేమైనా చేస్తే తప్పు అని చెప్పిన చెప్పినా కూడా అట్లా కూడా పట్టించుకోలేరు తర్వాత నేను ఇదే ఇష్యూ గురించి మార్చి థర్టీ రెండు వేల ఇరవై రెండున హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించడం జరిగింది సార్ నాకు ఇట్లా అన్యాయం జరిగింది నా భార్య నా దగ్గర నుంచి తీసుకెళ్ళి ఒక ఆరు నెలల ప్రెగ్నెన్సీని అబార్షన్ చేసిరు సార్ ఒక పుట్టబోయే బిడ్డను పుట్టకుండా చేసారు ఒక అభంశందిలో ఒక పసికందును పుట్టకుండా చేసి ఇంత దానికి పాల్పడినటువంటి మా అత్తమామ ప్లస్ అలాగే డాక్టర్ మీద చర్యలు తీసుకోండి అలాగే ఈ డిపార్ట్మెంట్లో నాకు ఈ విధంగా జరిగింది అన్యాయమని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నేను ఈ ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఈ మధ్యలో ఈ కాల వ్యవధిలో స్టేషన్ చుట్టూ పరమాలు తిరిగినా ఎవరు నన్ను పట్టించుకోలేరు నన్ను ఇష్టం వచ్చినట్టు చేయడము తర్వాత నేనేం చేశానంటే నాకు ఇక్కడ రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఎస్పీ ఆఫీస్లో కూడా న్యాయం జరగలేదు తర్వాత నేనేం చేశానంటే జూన్ సెవెన్ రెండు వేల రెండు రోజున డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ లక్కడి కపుల హైదరాబాద్కు వచ్చి డీజీపీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేశాను సార్ నాకు జరిగిన అన్యాయం ఇది నా భార్యను తీసుకెళ్లారు ఆరు నెలల ప్రెగ్నెన్సీతో ఉన్న నా భార్యను తీసుకెళ్ళి అబార్షన్ చేశారని చెప్పేసి డీజీపీ యాప్స్లో కంప్లైంట్ ఇచ్చాను అప్పుడు డీజీపీ సార్ లేకపోవడంతో అడిషనల్ డీజీపీ సార్ దగ్గర పంపించారు అడిషనల్ డీజీపీ సార్ నాకు రెస్పాన్స్ అయ్యి మా రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఎస్పీ సార్ని కాల్ చేశారు సార్ ఇట్లా ఒక పిటిషనర్ వచ్చాడు తనకి ఇట్లా అన్యాయం జరిగిందని మీరు ఎందుకు కేసు చేయట్లేదంటే సార్ నేను అతను వాళ్ళ పైన నేను కేసు రిజిస్టర్ చేశాను అబ్బాయిని పంపించండి అన్న తర్వాత నన్ను అడిషనల్ డీజీ డీజీపీ గారు ఏమన్నారంటే బాబు నువ్వు ఎస్పీ వెళ్ళి ఎస్పీ గారిని కలవండి తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు అని చెప్పడం జరిగింది నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళిన ఎస్పీ సార్ ఏం చెప్పిన అంటే నేను సరే కేసు వాళ్ళపైన రిజిస్టర్ చేపిస్తా బాబు అని చెప్పాడు చెప్పిన తర్వాత నా ముందే ఎస్ఏ శేఖర్ సార్కి మాట్లాడారు సార్ మరి కేసు రిజిస్టర్ చేయండి అబ్బాయి ఇట్లా డీజీపీ ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పగానే నన్ను పంపించారు సార్ పంపించిన తర్వాత నేను ఎల్లపేట స్టేషన్కి వచ్చినా సార్ అప్పుడు ఎల్రీపేట స్టేషన్కి వచ్చిన సార్ వచ్చిన తర్వాత ఎల్రేపేటల స్టేషన్లో ఎస్ఎస్ శేఖర్ గారు ఏం చెప్పారంటే మళ్ళీ కొత్తగా పిటిషన్ ఇవ్వాలంటే సార్ నేను ఫిబ్రవరి ఇరవై నాడు ఇచ్చినా కదా సిక్స్ మంత్స్ అవుతుంది మరి ఆ పిటిషన్ మీద మీరు కంప్లైంట్ రిసీవ్ మీరు కేసు రిజిస్టర్ చేయాలంటే అంటే నేను అంటే సార్ నేను మళ్ళీ ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత కూడా ఒక బాధ్యత గల ఆఫీసరే ఉండి ఎస్ఐ గారు మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే నేను మిస్సెస్ నీకే కన్సీవ్ అయిందా ఈ మెడికల్ రిపోర్ట్లన్నీ ఫేక్ అని అంట ఏం చేస్తావు అని చెప్పేసి మాట్లాడు సార్ అక్కడ కూడా నాకు చాలా బాధ అనిపించింది అక్కడ నుంచి మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత వెళ్ళాను వెళ్తే కేసు రిజిస్టర్ చేయలేదు సార్ తర్వాత నేను హోమ్ మినిస్టర్ ప్లేస్కి వెళ్ళాను హోమ్ మినిస్టర్ సార్ దగ్గర పోయి కూడా చెప్పాను అక్కడ సార్ వాళ్ళు కూడా మళ్ళీ డిపార్ట్మెంట్కి కాల్ చేసి చెప్పారు ఇక్కడ నుంచి హోమ్ మినిస్టర్ పేస్ నుంచి పోయినా కూడా వాళ్ళు రియాక్ట్ కాలేదు సార్ తర్వాత నేను ఒక మీడియా ఛానల్కి వెళ్ళాను అక్కడ కూడా నాకు జరిగిన బాధ మొత్తం చెప్పాను వాళ్ళు అక్కడ మీడియాలో నేను ఇచ్చినట్టు ఇంటర్వ్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందుకే దాన్ని ప్రైవేట్లో పెట్టారు సార్ ఇప్పుడు ఆగస్టు రోజు ఆగస్టు ఇరవై మూడు రోజు మళ్ళీ ఎస్పీ గారికి పిటిషన్ ఏంటంటే ఇచ్చాను సార్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కేసు రిజిస్టర్ చేశారు సార్ చేసిన తర్వాత ఏం చేశారంటే దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ నేను ఇచ్చినటువంటి కంటెంట్ ఏంటంటే నాకు పుట్టబోయే బిడ్డను పుట్టకుండా చేశారు అని అంటే అది సెక్షన్ త్రీ ఫిఫ్టీన్ కిందికి వస్తుంది త్రీ టువెల్వ్ త్రీ థర్టీన్ పెట్టేసి తప్పు చేసిన వాళ్ళని తప్పిస్తున్నారు ఎస్సీ శేఖర్ గారు నాకు ఇంత అన్యాయం జరిగింది దీని గురించి ఎవరు చర్యలు తీసుకోవట్లేదు నేను మళ్ళీ నేను ఎస్పీ గారి దగ్గరికి సార్ ఈ సెక్షన్ కింద ఈ సెక్షన్ కిందకి అంటే వాళ్ళు ఆల్టర్నేట్ చేస్తారు బాబు ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతుందని చెప్పారు నేను ఇంతవరకు నాకు డిపార్ట్మెంటు ఆరు నెలల నుంచి తిరిగినా నాకు న్యాయం జరగలేదు మళ్ళీ ఈ ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేయాలంటే ఆ రిజిస్టర్ కేసులో కూడా సెక్షన్స్ తప్పు చేశారు ఇన్వెస్టిగేషన్ కూడా దీంట్లో కూడా అవకాతవకాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది దయచేసి నాకు మీడియా పరంగానన్నా నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను